రానున్న ఎలక్షన్ల సందర్భంగా కూడా పార్టీ కార్యక్రమాలను కూడా సమీక్షించడం చేసింది. మరి స్థానిక నాయకత్వం మరి గణపురం కృష్ణగారు కానీ లేకపోతే చిన్నరామ ముదిరాజ్ గారు కానీ లేకపోతే మహేష్ గారు కానీ ఇట్లా పార్టీ నాయకులు చాలా మంది కూడా చాలా గొప్పగా పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని మరింత బలోపేతం చేసి ఈసారి వనపర్తులు గెలవడానికి మూడు రోజుల పాటు వనపర్తిలో ఉన్నాను. అవును, ఇంకా చాలా రోజులు కూడా ఉండబోతున్నాను. సో వనపర్తిలో ప్రధానంగా ఏంటంటే బాల దోపిడీ ఉన్నది, కబ్జాలు ఉన్నవి, తర్వాత బినామీల పేరు మీద ఆస్తులు పేదలందరి ఆస్తులు గుంజుకోవడం అని ఉన్నది, తర్వాత ఈ సుందరీకరణ పేరు మీద ఈ గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వాళ్ళందరి పరిస్థితి చాలా ఘోరంగా అయిపోయింది. వాళ్ళ భూములన్నీ గుంజుకుంటా ఉన్నారు, వాళ్ళు ఎవరికి చెప్పాలని కూడా తెలియడం లేదు. ఇంకా చాలా చోట్ల కూడా అగ్రవర్ణాల్లో ఉండే భూస్వాముల దౌర్జన్యం గ్రామ గ్రామాన కళ్ళకు కనిపించినట్టుగా, మరి ఈ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నది. చాలా మంది ప్రజలు భయపడుతున్నారు, భయాందోళనలో ఉన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ జెండా ఎగరేయాలంటే అది ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత కష్టంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నదంటే ఎంత దౌర్జన్యం ఉన్నదో ఈ వనపర్తి అంటే చీకటి యుగంలో వనపర్తి ప్రాంతం ఉన్నదని నాకు అనిపిస్తా ఉన్నది. ధరణి అనేది కేవలం కేసీఆర్ తర్వాత వాళ్ళ మంత్రులు వీళ్ళందరూ కలిసి వాళ్ళ ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జా చేసి ఆ భూములను పట్టా భూములుగా మార్చుకునే ఒక కుట్ర అనేది ధరణిలో జరుగుతూ ఉన్నది. పేద ప్రజల అసైన్డ్ భూములన్నీ కూడా గుంజుకొని వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే కుట్రకు ఒక సాధనమే ధరణి. అదేవిధంగా రైతులు ఏవైతే మరి రైతులు తర్వాత వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జీవితాల్లో మట్టిపోయడమే ధరణి యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చాలా ప్రాబ్లమ్స్ తీసుకొచ్చింది. మొట్టమొదట చాలా మంది ప్రజలు మాకు రోడ్లు కావాలంటున్నారు, తర్వాత ఇండ్లు కావాలంటున్నారు. చాలా చోట్ల నేను మోజర్ల గ్రామం నుంచి యాత్ర స్టార్ట్ చేసి నిన్నటి వరకు 17-18 గ్రామాలు తిరిగిన 18 గ్రామాల్లో కూడా చాలా చోట్ల సర్ప్రైజింగ్ గా ఇల్లు లేని నిరుపేదలు చాలా మంది కూడా కనిపించారు. వాళ్ళందరూ కనీసం మాకు ఇల్లన్నా ఇవ్వండి అంటున్నారు. కొంతమంది ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుందని చెప్పేసి వాళ్ళు ఏం చేసిందంటే ఇల్లు గొలగొట్టుకున్నారు. ఇల్లు గొలగొట్టుకున్న తర్వాత ప్రభుత్వం ఇల్లు కట్టేయడం బంద్ చేసింది. దాంతో వాళ్ళంతా కూడా ప్లాస్టిక్ కవర్లతో కట్టిన ఇళ్లలో మరి కప్పుతో ఉన్న ఇళ్లలో ఉంటున్నారు. తర్వాత రెండోది బస్సు సౌకర్యం అడుగుతున్నారు. మరి వనపర్తికి పెద్ద డిపో, మేము చిన్న ఉన్నప్పటి నుంచి వనపర్తికి డిపో ఉంది. సో నేను ఇక్కడే మరి అచ్చంపేట అమరాబాద్ లో చదువుకున్నాను, మా మామలందరూ కూడా పాలెంలో చదువుకున్నారు. నేను చిన్న ఉన్నప్పటి నుంచి వనపర్తికి డిపో ఉండేది, కానీ ఇంత పెద్ద డిపో ఉన్న ఇంత చరిత్ర ఉన్న వనపర్తి డిపో కూడా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల కూడా బస్సులు నడపలేని పరిస్థితి. ఇక పోతే నిన్న మేము రేవల్లి మండలం, దాని తర్వాత గోపాలపేట మండలంలో ఈ ఏదుల రిజర్వాయర్ అటువైపు పోయినప్పుడు అసలు రోడ్డు నెట్వర్క్ అనేది తలపనూరు కానీ తర్వాత తూడుకుర్తి ఈ ప్రాంతాల్లో అసలు రోడ్డు లేదు. మరి 9 సంవత్సరాల తెలంగాణలో కనీసం రోడ్లు కూడా వేయలేకపోతున్నారా ఈ పాలకులు అనేది అనిపించింది. తర్వాత వృద్ధ మహిళలు 2500 పింఛన్ ఇస్తే మా జీవితాలు బాగుపడతాయా, మా పరిస్థితి బాగలేదని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. సో అట్లా చాలా చోట్ల స్కూళ్ళకు కూడా పరిస్థితి అంత గొప్పగా ఏం లేదు. సో ఆ విధంగా మరి ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యలు చాలా వరకు ఏకరవబెట్టింది. ప్రజలకు మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు మేము ఏం చెప్తామనుకుంటున్నాం అంటే మీ దయచేసి మీ ఓటును గుడ్డిగా వీళ్ళు ఇచ్చే 2000 రూపాయలకో 3000 రూపాయలకో నమ్మి, లేకపోతే ఊర్లలో భూస్వాములకు భయపడో, లేకపోతే వీళ్ళు ఇచ్చే ప్రలోభాలకు ఆశపడో, లేకపోతే ఆ రోజుకు మత్తులో ఉండో మరి మీరు ఏమరపాటుతో ఓటేస్తే రేపు బొందలో పడేది మనమే అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. కాబట్టి దయచేసి ఈసారి ఓటుని జాగ్రత్తగా వేయండి. మన జీవితాలను బాగా కాపాడుకునే పార్టీ ఒకటి వచ్చింది, మనందరి పార్టీ. ఎప్పుడు కూడా ఈ వనపర్తి నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా చూస్తే అగ్రవర్ణాలకు చెందిన భూస్వాములే రాజ్యం పెడుతున్నారు. ఇక్కడ చూస్తేనేమో ప్రజలందరూ కూడా 85 నుంచి 90% ప్రజలు మరి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మొత్తం మైనారిటీలు, కానీ ఇవాళ వాళ్లకు అగ్రవర్ణాల భూస్వాములకు ఓటేసి మరి ఎన్ని రోజులని పేద ప్రజలు వాళ్ళ మీద విజయమిస్తారు అంటే వాళ్ళకి ఒక్కరికే రాజ్యం చేయడం వస్తుందా? వాళ్ళు ఒక్కరే ఎమ్మెల్యేలు కావాలా? వాళ్ళు ఒక్కరే మినిస్టర్లు కావాలా? చిన్నరాములు లాంటి నాయకులు ఎందుకు కాకూడదు? సో ముదిరాజులు ఏం పాపం చేసిండ్రు, గౌడలు ఏం పాపం చేసిండ్రు, లేకపోతే గొల్ల కుమారులు ఏం పాపం చేసిండ్రు, మిగతా కమ్యూనిటీస్ ఏం పాపం చేసి వీళ్ళందరూ ఎందుకు ఒకటి కాకూడదు అన్న ఉద్దేశంతోనే మేము ప్రజలందరికీ చెప్తున్నాం. ఎంతమందినో చూసినాం, వాళ్ళందరూ వాళ్ళ ఆస్తులు మాత్రమే పెంచుకున్నారు. ఇవాళ నిరంజన్ రెడ్డి గారికి ఒక ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన 2001లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఈ ఫామ్ హౌస్ లేదు కదా, సో ఆయనకు ఫామ్ హౌస్ వచ్చింది. తర్వాత ఇంకొకరికి రావుల చంద్రశేఖర్ రెడ్డి కొంత ఆస్తులు ఉన్నాయి, తర్వాత చిన్నారెడ్డి కొన్ని ఆస్తులు ఉన్నాయి. అట్లా ఎప్పుడు వీళ్ళే ఉండాలన్నా మరి ఎవరు
పేద బీసీలు ఎస్సీలు ఎస్టీలు రాకూడదా, దాని గురించి కూడా ఆలోచించమని చెప్పి ఈ వనపర్తి నియోజకవర్గ ప్రజలకు.